జూన్ 4న సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లక్ష మందితో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సంబంధిత జిల్లా అధికారులతో కలిసి నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయం, కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని, బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని, హెలీప్యాడ్ను పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని మంత్రి తెలిపారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవము, పార్టీ కార్యాలయం కూడా అక్కడ కొండాపూర్ దగ్గర అది కూడా తయారైనది. పార్టీ అధ్యక్షుడు విఠల్ రెడ్డి గారిని ఆ రోజు చైర్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అక్కడ కార్యాలయం ఇనాగ్రేషన్ తర్వాత కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ కూడా కలెక్టరేట్ మరి ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత వందన స్వీకారం చేసి దాని తర్వాత కలెక్టరేట్ భవనము పూజలు, కలెక్టరేట్ కలెక్టర్ గారిని కుర్చీలో కూర్చోబెట్టడము, దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడ అటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులతో సంబోధన కార్యక్రమం ఉంటుంది. సంబోధించిన తర్వాత మిగతా వారు ఇంకేదైనా కార్యక్రమం ఉంటే ఇక్కడ ఉంచి చివరిగా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసిన క్రమంలో అక్కడ వచ్చి ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసి తిరుగు ప్రయాణం అవుతారు. మరి చాపర్లో రావడం, చాపర్లు పోవడం ఇదంతా కూడా కొద్దిగా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్. బహుశా రెండు రోజుల్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 2-3 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి కావాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం మీరంతా కూడా ఇది. రేపు మున్సిపాలిటీ నిర్మల్ డెవలప్మెంట్ కానీ, వైసా మున్సిపల్ డెవలప్మెంట్ కానీ, ఖానాపూర్ కానీ, 396 గ్రామ పంచాయతీలు, 19 మండలాలు, ఇవన్నీ కూడా అభివృద్ధి కావడానికి కోసం ముఖ్యమంత్రి గారు నిధులు సమకూర్చాలని కోరుతాము. ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా కావాలి, దాంతోపాటు మెడికల్ కాలేజీ కూడా 166 కోట్లతో మంజూరైంది. అది కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉంది. నర్సింగ్ కాలేజీ కూడా మనకు మంజూరైంది. దాంతోపాటు 2BHK డబుల్ బెడ్రూమ్లు, దాదాపు 2000 ఇళ్ళు